ఎస్ అనిల్ రావిపూడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 రోజుల నుంచి థియేటర్స్ అన్ని షాటర్ అయిపోతున్నాయి మామూలుగా లేదు. RRR హ్యూజ్ సక్సెస్ తోటి జనాలందరూ థియేటర్స్కి రావటం చాలా హ్యాపీగా ఉంది, మొత్తం కలకలాడిపోతున్నాయి. సో ఇలాగే ఇండస్ట్రీ ఇంకా ప్రశాంతంగా సినిమాలు ఆడుతూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాలి, ఐరా క్రియేషన్స్. ఎందుకంటే ఉషా గారు ఇందా చెప్పినట్టు మా సినిమా పనిచేసే ఎడిటరు కెమెరామెన్ అందరు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఏంటంటే మేము కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేటప్పటికి రోజు మాకు మెనూ గురించి డిస్కషన్స్ ఉంటాయి. అబ్బా అక్కడ ఎలా పెడతారు భోజనాలు, అబ్బా అక్కడ ఆవిడ ఎలా చూసుకుంటారు మమ్మల్ని అని చెప్పి. సో నిజంగా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాని బాగా లవ్ చేస్తారు, ఆ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ని అంతే బాగా చూసుకుంటారు. సో అంత ఫ్యామిలీగా చూసుకుంటారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అండి, అదే కంటిన్యూ చేయండి. అండ్ శంకర్ గారు కానీ ఉషా గారు కానివ్వండి, చాలా చాలా మంచి సినిమాలు తీయాలని వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు, తీస్తూనే ఉన్నారు. సో ఇది కూడా వాళ్ళు ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే అనీష్ నాకు బాగా తెలుసు, మంచి టాలెంట్ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి హిట్ రావాలి అనీష్, పెద్ద హిట్ కొట్టు. సో మై విషెస్ విత్ యూ. అలాగే సాయి శ్రీరామ్ నాతో పనిచేస్తున్నాడు, అలాగే సినిమాటోగ్రఫీ ఈ సినిమా కూడా చక్కటి విజువల్స్ ఇచ్చాడు. సో డెఫినెట్లీ చాలా బాగా తీసుంటాడు అనుకున్నాను. అలాగే సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో మిగతా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అలాగే షెర్లిన్ ఆల్ ద బెస్ట్, వెల్కమ్, ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనేది. సో వెల్కమ్ టు ద టాలీవుడ్. ఇక శౌర్య, శౌర్య గురించి చెప్పాలంటే నిజంగా ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎక్కడి వరకు వచ్చాడు అనేది నిజంగా అంత హార్డ్ వర్క్ తను మొదటి సినిమా నుంచి ఈరోజు ఇక్కడ వరకు చూసుకుంటే. సో వితౌట్ సపోర్ట్ తనకు తనగా ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా కష్టం. అంత హార్డ్ వర్క్ చేశాడు. సో ఖచ్చితంగా తను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని నేను అనుకుంటున్నాను. సో కీప్ ఇట్ అప్ డార్లింగ్. సో ఆల్ ద బెస్ట్. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మిగతా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ విషెస్ చెప్తూ ఆల్ ద బెస్ట్. అన్ని నిజంగా తన అన్నట్టు అన్ని 2s ఉన్నాయి. సో ఐఎమ్ ఆల్సో నేను కూడా 2 చూపిస్తున్నాను విక్టరీ. సో ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్జీ అండ్ రవిజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే టీమ్ అందరికి ఆల్ ద. మన నాగ సౌర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం, వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి. అండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న. అండ్ కృష్ణ వృంద విహారి అని నాకు చాలామంది చెప్పారు, వృంద అంటే ఇంకోలా పెట్టాలి అని చెప్పి తెలుగులో. బట్ సినిమా చూసినా తెలుస్తుంది అది వృంద కాదు వృంద. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో అండ్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఏదైనా పెద్ద సినిమా చేద్దాంట్రా, సినిమా తీస్తే 2-3 సంవత్సరాలు ఆ ప్రొడక్షన్ హౌస్లో ఉండాలి అని చెప్పి. కరోనా దెబ్బకి ఆ కోరిక తీరింది కానీ అదే అందరూ చెప్తుంటారు కదా, ప్రభాస్ గారు అండ్ నాన్నగారు వీళ్ళందరూ 2 సంవత్సరాలు తీసాము, 3 సంవత్సరాలు తీసాము ఎన్టీఆర్ గారు చెప్తుంటే మనం కూడా రోజు చేయాలని అనుకున్నాం. నాతో పాటు తెలుగు ఇండస్ట్రీ కదా మొత్తం, ఇండియాలో అందరూ చేశారు ఒకేసారి కరోనా ప్రపంచం మొత్తం. అండ్ చాలా బాగా వచ్చింది సినిమా, ఎంజాయ్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అనీష్ గారితో అండ్ సెట్లో షెర్లీ సేతియాతో కెమెరామెన్తో అండ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎలా జరిగిందో తెలీదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక 3-4 సంవత్సరాల కిందట రీషూట్ తీస్తే సినిమా పోయిందనే వాళ్ళు. ఇప్పుడు రీషూట్ తీయకపోతే సినిమా పోయేలా ఉంది, అలా తీసుకొచ్చేసారు మన ఇండస్ట్రీ వాళ్ళు. బికాస్ పర్ఫెక్షన్ కావాలని చెప్పి. అండ్ అస్సలు వదిలిపెట్టకుండా మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ మా అమ్మ ఇద్దరు ఎంత కావాలంటే అంత, ఎన్నిసార్లు ఈ సినిమా బాగా వచ్చేంతవరకు చూసుకుని అందరు నచ్చేంత వరకు తీస్తూనే ఉన్నామండి. సినిమా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మూవీ, ఇట్స్ అబౌట్ ఐరియా క్రియేషన్స్ నుంచి వస్తుంది ఇది సినిమా. ఎలా బ్లాక్ బస్టర్ కొట్టాలి మా అమ్మ చాలా గట్టిగా అనుకుంది. అమ్మ నిజం చెప్తున్నాను, ఈ హెచ్ డేట్ నేను కూడా సినిమా చూసాను, చాలా చాలా బాగుంది. అండ్ నిజంగా అన్న మీరు చెప్పినట్టు మా అమ్మకి నేనంత ఇష్టమో నాకంటే నాకు హిట్ పడాలి సినిమా ద్వారా అని చెప్పి ఇంకెక్కువ ఇష్టం. సో దాంట్లో సినిమా ప్రేమ కూడా ఉంది మా అమ్మ మా దానికి. అండ్ వెన్ కమ్స్ టు మా అనీష్ గారు చెప్పద్దా ఏంటండి అలా వస్తారు. నేను అనుకున్నాను నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ నా అంత ఉంది హెయిర్, ప్రమోషన్కి వచ్చేసరికి మా అమ్మ కంటే ఎక్కువ ఉంది హెయిర్ ఇప్పుడు. సో ఆయనకు ఒక మొక్కు ఉందండి, ఏంటంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆయన మధ్యలో కటింగ్ చేయించుకోనమాట. ఆయనకి తెలీదు కరోనా వస్తుంది మధ్యలో. సో సార్ నిజం చెప్తున్నా
ఇంకో వేవ్ వస్తే ఇంకేముండదు, మేము కూడా పెంచుకుంటాం. సో థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు అండ్ చాలా బాగా డెలివరీ చేశారు అండ్ చెప్పినట్టుగా నిజంగా 100% చెప్పాలంటే అనిల్ రావిపూడి గారి సినిమాలో ఎంత కామెడీ ఉంటుందో ఈ సినిమాలో నేను అంత చూశాను. అన్న మీకు తెలియకుండా మా డైరెక్టర్ గారు ఒక సీన్ లాగేశారు F2లో ఇచ్చే ఒక వెంకీమామ డైలాగ్, అది తెలియదు మరి. సో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా మీ మీ సినిమా చాలా చాలా తెలుసుకున్నాం అన్న. అండ్ ఎందుకంటే మన ప్రతి ఒక్కరు తెలియకుండా మనం మన బంధం ఆడలతో తెలియకుండా ఒక ముడి పడిపోయి ఉంటుంది. అలా అసలు ఆ ముడి లేకుండా మనకి ఎటువంటి బంధం, అమ్మ కానీ చెల్లి కానీ అక్క కానీ వైఫ్ కానీ ఏదో ఒక రూపంలో ఆడవాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన సినిమా అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తీసిన సినిమా. అండ్ సాయి శ్రీరామ్ గారు ఈ సినిమాకు మరో ప్రాణం అండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఎలాగైనా పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి ఆయన కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే ఈ స్క్రీన్ సినిమా పంపించింది ఫస్ట్ ఆయన, శౌర్య గారు ఒకసారి వినండి స్క్రీన్ అని స్క్రిప్ట్ అని చెప్పి విన్నాను అండ్ దాంతో స్టార్ట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేము అనుకున్నట్టుగా చాలా బాగా తీశారు సార్ మీ సినిమాని. అండ్ సాగర్ మా డైలింగ్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 5-6 సినిమాలు చేశాను సాగర్తో. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పట్లేదు, బికాజ్ ఇప్పుడు మన సంస్థ పెరిగింది, మనం ఇండియాలోనే టాప్ 5లో వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సాగర్ నీకు. అండ్ వన్ కమ్స్ టు షేర్లీ సేతియా, నేను ఒకసారి ఇంట్లో ఖాళీగా లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక మస్కా అని చెప్పి ఒక సినిమా వచ్చిందండి అండ్ హిందీది. సో అక్కడ చూస్తాను అనమాట, చూసి ఆ రోజే ఆయన అనీష్ గారు వచ్చి ఒక సినిమా స్క్రిప్ట్ చెప్పారు. చెప్పిన వెంటనే ఈ పాప ఎవరో భలే ఉంది, చాలా క్యూట్గా ఉందని చెప్పి అనీష్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా బాగా నచ్చింది. అండ్ సాయి శ్రీరామ్ గారికి నచ్చితేనే వెళ్దాం, ముందుకే ఆయన నచ్చకపోతే బికాజ్ హీఈస్ ఎ కెమెరామ్యాన్ ఆయన నచ్చితేనే వెళ్దాం అనుకున్నాను. బట్ తను వచ్చిన తర్వాత తన పర్ఫార్మెన్స్ చూసి సాయి శ్రీరామ్ గారు కూడా చాలా నచ్చిందని చెప్పారు. యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండ్ టెలింగ్ యూ, నా హస్తం బాగుంటుందంట. అదే సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ షర్లియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు ఇక్కడికి. అండ్ మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ అన్న, ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా చెప్పు చెప్పు షౌర్య అని చెప్పి మాట్లాడుతుంటారు రవి గారు. థ్యాంక్స్ అన్న. అండ్ ఐ థింక్ ఇంతటితో నేను ముగిస్తున్నాను, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే చాలా మాట్లాడాల్సింది, ఇప్పుడే స్టార్ట్ చేసాం. యాక్చువల్ చెప్పాలంటే కృష్ణ వృంద విహారీ ఇప్పుడే పుట్టింది, ఇంకా చాలా రోజులు ఉంది, సో వెయిట్ చేయండి 20th April. అదే అంటే 20th April అండి, 2+2=4 కాదు, 2 2 22 కూడా అవుద్ది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సో 20th April సీ ఇన్ థియేటర్స్. నేనే అనిల్ అన్న పిలుస్తాను. అంటే చాలామంది నేను నవ్విస్తూ అండ్ ప్రతి ఒక్క ఇంట్లో కథని తీసుకెళ్ళి పెద్ద స్క్రీన్ మీద చూపిస్తూ అందరినీ వాళ్ళ బాధల్ని మర్చిపోయేలాగా వాళ్ళ బాధలే చూపిస్తూ మాయ చేసిన పెద్ద డైరెక్టర్ నిజంగా, హ్యాట్స్ ఆఫ్ అన్న నిజంగా. అండ్ వెల్కమ్ అన్న, ప్లీజ్ ఆయన మాయతో పాటు మ్యాజిక్ చేస్తారు. సో